నాకు పెళ్ళవ్వాలి అని ఒక పురుషుడో స్త్రీయో అనుకున్నారు అనుకోండి, తప్పు కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి, నాకు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, అది తప్పు కాదు, ఆ కోరిక ఉండాలి. నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా అన్నం తినాలి, తప్పు కాదు, అన్నం తినాలి. అలాగే నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టేయాలి, తప్పు కాదు, ఆ కోరిక ఉండాలి మనిషికి. ఏ కోరికలు ఉండి తీరాలో అవి పండితే నువ్వు పండుతావో అటువంటి కోరిక కోరి కూడా కోరని వాడే అవుతాడు. అటువంటి కోరికలు ఉండాలి. ఆ కోరిక తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది. పరాశర మహర్షి నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములనన్నిటినీ క్రోడీకరించారు, క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు. అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం. అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు కలగకపోవచ్చు, ఎందుకంటే స్వరభేదం ఉంటుంది. కానీ అది శ్లోక రూప మంత్రం. అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు. హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఈ శ్లోకం చెప్తూ హనుమకి 108 మాటలు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని పువ్వులతో కాని అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి. కాగితం మీద గుచ్చడం పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు. వక్కలు 108 ఓ డబ్బాలో పట్టుకెళ్లి, ఖాళీ డబ్బా పట్టుకెళ్లి ఈ శ్లోక ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అందం. ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం. 108 ఇందులో వక్కలు అందులోకి వచ్చాయంటే 108 ప్రదక్షిణాలు అయిపోయి మళ్ళీ వక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం. హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట. అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానంజనాసు నోవాయుపుత్రో మహాబలః అకస్మాత్తాగతోత్పాతం నాశయాసు నమోస్తుతే. ఆ శ్లోకం చెప్పాలి. అకస్మాత్తుగా రోగం వచ్చింది, స్వామి నన్ను కాపాడండి, ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి. హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు. అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ, ప్రదక్షిణం అంటే గబగబ గబగబ నడవకూడదు, అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి. అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ 2 శ్లోకాలని అవసరాన్ని బట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని దాని అర్థం. ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది. 2, ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా, అంటే నా ఉద్దేశం గొంతెమ్మ కోరికలు అని కాదు, నేను అమెరికా అధ్యక్షుణ్ణి అయిపోవాలి అన్న కోరిక కాదు, ధార్మికమైన కోరికలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతారు. అది పెద్దలు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. అందుకే అంతటి మహానుభావుడైన అటువంటి హనుమ చాలా తొందరగా ప్రీతి పొందేది దేనికి అంటే రామనామం చెప్పడం చేత. సమస్తమైన విషయములను సాధించుటకు లోకమునందున్న ఏకైక మార్గము మనసును సంతోషముగా నిలబెట్టుట ఒక్కటే. అలా నిలబెట్టలేనివాడు ఏ కారణమునకైనా అనుకూలము ప్రతికూలము అన్న 2 విషయములను దృష్టిలో పెట్టుకుని నిలబడిపోయేవాడు కార్యసాధకుడు కాలేడు. కాబట్టి అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహి ఉత్తమం. కాబట్టి నేను ఈ నిర్వేదాన్ని విడిచిపెడతాను, పరమ సంతోషంతో నిలబడతాను, మళ్ళీ మనసుని పూర్వస్థితి ఎందుంచి మళ్ళీ వెతుకుతాను లంకని. మళ్ళీ వెతికారు. ఇంత వెతికిన మహానుభావుడు సీతమ్మ కనబడలేదని ఆత్మహత్య చేసుకుంటాను. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హృష్వా జనకాత్మయాం. చేతిలో పడితే తింటాను, లేకపోతే లేదు ఇక్కడే ప్రాయోపవేశం చేస్తానన్నారు. మనస్సు అటువంటి స్థితి యందు నిలబెట్టి లక్ష్య సాధన చేసేటటువంటి గురి కలిగిన మహాపురుషులు, అటువంటి భగవద్భక్తి తత్పరులు ఎప్పుడైనా చిన్న వైక్లవ్యాన్ని పొందినా మళ్ళీ పరమేశ్వరుడే రక్ష చేస్తాడు. వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాననేటటువంటి ఆలోచనే దోషభూయిష్టం. కాబట్టి జీవం భద్రాణి పశ్యతి, చచ్చిపోతే ఏమొచ్చింది,
కాబట్టి నేను మరణించను. మరణించకుండా నేను బ్రతికే ఉంటాను. బ్రతికి ఉండి సంతోషంగా మళ్ళీ నేను పూర్వపూనికతో నిలబడితే జీవం భద్రాణి పశ్యతి, మంగళములను చూడగలను. ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నారు. మీకు తెలుసు, తర్వాత సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగారు మహానుభావుడు, ఆవిడ అనుగ్రహంతో చెయ్యగలిగారు. కాబట్టి మనిషి నిలబడడం అన్నది చాలా ప్రధానం. ఆ ఉత్సాహమును కాని మనసు కోల్పోయిందా, సంతోషమును కాని కోల్పోయిందా, లక్ష్యమునందు దృష్టి పెట్టగలిగిన స్థితి కాని పోయిందా, ఇక వాడేదీ సాధించలేడు. అందుకే కిష్కింధకాండలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఒక మాట అంటారు. రాముడు ఒకనొక నాడు విశేషమైన శోకానికి గురైపోయాడు. ఎంత గురైపోయాడంటే ఇక సీతమ్మ కనపడదు. లక్ష్మణ, నా శరీరం పడిపోతుంది, నువ్వు వెళ్ళిపో ఇంటికి అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి ఒక మాట చెప్పారు. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్తరం బలం, స్వోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, ఉత్సాహమును ఉంచుకున్నవాడెవరో, మనసును సంతోషముతో నిలబెట్టి లక్ష్యము వైపుకి నడిచినవాడెవరో వాడు సాధించగలడు. మనసు ఎప్పుడు విచలితమైపోతుందంటే రెండు కారణముల చేత పడిపోతుంది. ఒకటి శోకము భయము, శోకము భయము అక్క చెల్లెళ్ళు. రెండవది అసంతృప్తి. ఎక్కడ అసంతృప్తి ఉందో అక్కడ ఇక మనసు లక్ష్యము వేటి వెళ్ళలేదు. అందుకే వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లీశమైన పదివేలను చు తృప్తించందని మనుదుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతనగారు భాగవతంలో. ఉన్నదానితో సంతోషంగా ఉండగలగడం, లక్ష్యమును సాధించుట ఎందు దృష్టి పెట్టి అనుకూల ప్రతికూలములను విడిచిపెట్టి లక్ష్య సాధన ఎందు నడవగలగడం, ఇది సంతోషం. అది లేనినాడు దుఃఖం. అది లేకపోవడమే దుఃఖము. కిం దుఃఖం అసంతోషం. నాకొక్కటి చెప్పండి, దుఃఖము అన్న మాటకు అర్థం అసంతోషం అంటే ఏమండి? మరి కలిసి వచ్చినప్పుడు సంతోషంగా ఉండదా అని మీరు నన్ను అడగచ్చు. అప్పుడు అది సంతోషమే కదా. అది అప్పుడు ఎందుకు సంతోషం కాకుండా పోయింది అంటే, మీకు ఏది కలిసి వచ్చింది, అది మీ దగ్గర ఉంది అని మీరు సంతోషపడిపోతున్నారో, దానికి ఒక క్రీనీడ ఉంటుంది. నేనింత ప్రేమించే వస్తువు, నేనింత ఇష్టపడే వస్తువు, ఇది నా చెయ్యి జారిపోతుందేమోనన్న బెంగ మీకు ఎప్పుడూ ఉంటుంది. అభద్రత దాన్ని అనుసరించి ఉంటుంది. అది చెట్టు కొమ్మ సూర్యుడికి అడ్డొచ్చి తప్పుకున్నట్టు, అది ఉందన్న ప్రీతి, అది ఎక్కడ జారిపోతుందోనన్న బెంగ. రెండూ ఏకకాలమునందు ఉంటాయి. ఎక్కడ ప్రీతి అప్రీతి, అనుకూలత ప్రతికూలత, ఈ రెండూ మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయో అంతకాలము వాడు లక్ష్యమును సాధించలేడు. అనుకూలము ప్రతికూలము రెండు లేవు, లక్ష్యమును సాధించుట ఒక్కటే అంతే. అలా వెళ్ళగలిగిన వాడెవరో, ఇక అనుకూల ప్రతికూలములకు లొంగకుండా ఉండగలిగిన వాడెవరో వాడే లక్ష్యమును సాధించగలడు. మీరు అందుకే చూడండి, కేవలము లక్ష్యమును సాధించుట యందు అనుకూలత ప్రతికూలత విడిచిపెట్టి వెళ్ళగలిగినటువంటి వాళ్ళని కొంతమందిని తయారు చేస్తుంటుంది ప్రభుత్వం. మీరు మొన్న మొన్న చదివి ఉంటారు, వాళ్ళు గాలి, నీరు, నిప్పు, ఎండ, ప్రాణాలు, భయం ఏముండవు, లక్ష్య సాధన ఒక్కటే అంతే. అటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి లక్ష్యమును సాధించగలడు. శరీర బలం కాదు, మనసు సంతోషముతో నిలబడింది. సంతోషం అంటే అనుకూల ప్రతికూలములకు నిలబడ, అది చూడదు. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే, మీరు మనమందరం ఏది అనుకూలం అనుకుంటున్నామో అది వాళ్ళు అనుకూలం అనుకోరు. మనం అందరం ఏది ప్రతికూలం అనుకుంటున్నామో అది వాళ్ళు ప్రతికూలం అనుకోరు. వాడు దాన్ని కూడా అనుకూలంగానే భావన చేస్తారు. అది సంతోషంతో నిలబెట్టడం అన్న మాటకు అర్థం. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉన్నారు. ఉన్నప్పుడు వికలాంగులకు, అంటే శరీరావయవములు సరిగా లేనటువంటి వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించారు. అటువంటి వాళ్ళందరూ ఆటలాడుతుంటే 1000 మంది పిల్లల్ని రాష్ట్రపతి భవన్కి పిలిపించారు కలాం గారు. 1000 మంది పిల్లలు వచ్చారు. వస్తే ఆయన లోపల ఉన్నారు రాష్ట్రపతి భవన్లో. 1000 మంది పిల్లలు వచ్చారండి, అందరూ వికలాంగులు. మీరు వాళ్ళను ఉద్దేశించి 2 మంచి మాటలు చెప్పాలి అన్నారు. వెంటనే ఆయన ఆలోచించారు, ఆ పిల్లలను ఉద్దేశించి నేను మాట్లాడడం అంటే ఏం మాట్లాడాలి?
అయ్యో పాపం మీకు వికలాంగులు, మీకు కాళ్ళు లేవు, చేతులు లేవు అని కాదు కదా మాట్లాడవలసింది. వాళ్ళు ఉత్సాహపడేటట్టు మాట్లాడాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ శరీర దౌర్బల్యం ఉన్నదో దానిని వారు మనోబలంతో అధిగమించగలిగినట్టు మాట్లాడగలగాలి కదూ. ఆయన వెంటనే ఒక పద్యాన్ని రచన చేశారు. నేను మీకు తెలుగులో దాన్ని చెప్తాను. ఆయన బయటికి వచ్చి కాగితం తీసుకుని ఆ పద్యం చదివారు పిల్లల్ని ఉద్దేశించి. అందులో ఆయన అన్నారు, మీలో చాలామందికి శరీరావయవములు సరిగా లేవు, కానీ మనందరం పరమేశ్వరుని బిడ్డలం. మీకు అవయవములు కొంతమందికి ఉండవలసిన అవయవములు ఉండవలసిన రీతిలో మీలో అందరికీ ఉండి ఉండకపోవచ్చు. సామాన్య మనుష్యునికి ఏ అవయవములు ఉంటాయో అందులో ఒక్కొక్క అవయవము కొంతమందిలో కొంత మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లోపం. ఒకడికి కాలు లేదు, ఒకడికి చెయ్యలేదు అలా. కానీ మీ అందరికీ ఉన్నది మాత్రం ఒకటి ఉంది, అదే వజ్రసదృశమైన మనస్సు, మొక్కవోని మనస్సు, నిరుత్సాహమును పొందని మనస్సు, ఎప్పుడూ సంతోషముతో ఉండగలిగిన మనస్సు. మీ మనస్సుకి ఆలంబనము కూడా ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? అనుకూలముగా కాని ప్రతికూలముగా కాని ఉండగలిగిన పరమేశ్వరుడు అనుకూలమై మీకున్నాడు, కాబట్టి మీకు బెంగలేదు అన్నారు. ఈ మాట ఆయన పద్య రూపంలో చదివారు వాళ్ళని ఉత్సాహపరచడానికి. చాలా గొప్ప సందేశం. ఆయన చదివితే ఒక కాళ్ళు లేవు, ఒక పిల్లాడికి ఎక్కడి వరకు కాళ్ళు లేవు. ఇరాన్కి చెందినటువంటి పిల్లవాడు డేకుతూ కలాం గారి దగ్గరికి వచ్చి ఒక కాగితం అందించాడు. ఆయన వంగి ఆ కాగితం అందుకుని చదివారు. అది పర్షియన్ భాషలో. ఈయన ఓ పద్యం చెప్తే అతను వెంటనే ఓ పద్యం రాశాడు. ఆయన తీసి చదివి ఆ పిల్లవాడి వంక చూశారు. ఆయన చెప్పుకున్నారు, నా జీవితంలో నేను ఆ సందర్భాన్ని మరిచిపోలేను అని చెప్పారు. అతను పర్షియన్ భాషలో రాసిన కవిత్వం ఏమిటంటే, నాకు కాళ్ళు లేవు, నా మనసు నాతో అంది, నువ్వు ఏడవకు కాళ్ళు లేవని, నీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఎవరి ముందు మహారాజులే వచ్చినా మోకరిల్లవలసిన అవసరం నీకు లేదు, కాబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆ స్థితి నాకొక్కడికే ఉంది అని రాశాడు. కలాం గారి కళ్ళ నీళ్ళు వచ్చాయి. అబ్బా, అందరూ కాళ్ళు లేవంటారు కానీ అతను కాళ్ళు లేవనలేదు, ఒకరి ముందు మోకరిల్లవలసిన అవసరం లేదు నాకు, అందుకని పరమేశ్వరుడు పెట్టలేదన్నాడు.